హాయ్ హలో, వెల్కమ్ టు సిద్ధార్థ్ పవన్ ట్రావెలర్. ఈరోజు మనం చూడబోయేది చల్లపల్లి రాజావారి కోట. దేవరకోట సంస్థానానికి చల్లపల్లి రాజధానిగా ఉండేది. చల్లపల్లి కోటను 1860ల సంవత్సరకాలంలో నిర్మించారు. ఈ జమీ పరిధిలో సుమారు 100కు పైగా గ్రామాలు ఉండేవి. యార్లగడ్డ వంశీయులు చల్లపల్లిని పరిపాలించేవాళ్ళు. ఈ కోట విస్తీర్ణ 190 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉండేది. 1949లో భారతదేశంలో విలీనమైంది. ఆ కంచుగంట శబ్దం విని కోట చుట్టుపక్కల ప్రజలు సమయాన్ని తెలుసుకునేవారు. నేటికి ఆ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. క్రీస్తు శకం 1576లో యార్లగడ్డ గురువారాయుడు ఈ రాజ్యమును స్థాపించారని ప్రతీతి. చల్లపల్లి వంశీయులు నేటికీ ఇక్కడ జీవిస్తున్నారు. వీరిని చల్లపల్లి జమీందారులు అని కూడా అంటూ ఉంటారు. స్వతంత్రము వచ్చిన పిమ్మట రాచరిక వ్యవస్థ నిర్మూలనతో చల్లపల్లి రాజులకు అధికారం పోయింది. కానీ వీరు ఇప్పుడు కోయంబత్తూరులో నివాసం ఉంటున్నారు. ఇక్కడ దగ్గరలో ఉన్న పెదకల్లేపల్లి శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే స్వామివారి కళ్యాణమునందు వీరి చేతుల మీదుగానే జరగాలని ఒక శాసనం ఉంది. దాని ప్రకారంగా శివరాత్రికి ముందున వీళ్ళు తమిళనాడులో ఉన్న కోయంబత్తూరు నుంచి వచ్చి స్వామివారి కళ్యాణ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది విద్యోదయ పబ్లిక్ స్కూల్. కానీ రాజుగారు ఇక్కడ పరిపాలిస్తున్న సమయంలో ఇది గోశాలగా ఉండేది. ఏంటి భయపడ్డారా? మనం సౌండ్ వింటేనే ఇలా భయపడ్డాం. కానీ కనిపిస్తున్న ఆ షెడ్లో ఇదివరకు పులులు సింహాలని క్రూర జంతువుల్ని పెంచుకునేవారు రాజుగారు. కానీ ఇప్పుడు మనుషులు ఉంటున్నారులేండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ కాలం నాటి కాగడా స్తంభాలు. ఇప్పుడు వాటికే వైరింగ్ ఇచ్చి లైట్స్ ఫిక్స్ చేసుకున్నారు. దారికి ఇరువైపులా కూడా కాగడా స్తంభాలని మనం చూడొచ్చు. అదేలేండి ఎలక్ట్రికల్ పోల్స్. ఆ కనిపిస్తున్న పెంకుటిల్లు కోశాగారము మరియు ధాన్యాగారం. చల్లపల్లిలో ప్రధాన ఆకర్షణంగా ఈ రాజుగారి కోట, అశోక వృక్షాలు, భారీ చెట్లు, నిండైన పచ్చదనంతో ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉండేది. కోటలోని అపురూప శిల్ప సంపద అందరినీ ఆకట్టుకుంటూ కోట ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసిన కంచుగంట ఆ రోజుల్లో చల్లపల్లి వాసులకి గడియారంలా ఉపయోగపడేది. గంట గంటకు ఆ కంచుగంటను మ్రోగించేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నదే చల్లపల్లి రాజాగారి కోట. ఇప్పుడు మనం చూస్తున్నవి పులి సింహం బొమ్మలు. కానీ జమీందారులు పరిపాలిస్తున్న సమయంలో అక్కడ నిజమైన పులులు సింహాలు ఉండేవట. అది రాజుగారి యొక్క వైభవం. ఇది రాజుగారి యొక్క వంశ వృక్షము.
ఆ పటాన్ని పాజ్ చేసి మీరు చదువుకోగలరు. ఇప్పుడు మనం చూస్తున్నది సింహాసనం ఉన్న స్థలం. ఇక్కడ మనం చూడవచ్చు రాజుల యొక్క ఫోటోలు. మనకు కనపడుతున్న పెంకుటలు అది లైబ్రరీ. ఇది ఒకప్పుడు సమయంలో కోనేరుగా ఉండేది. కనిపిస్తున్నది రాణిగారి మహల్. అక్కడ చూడొచ్చు మనం ఓల్డ్ అంబాసిడర్ కార్ కూడా ఉంది. రాజుగారి వాళ్ళు కోయంబత్తూర్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఈ కనిపిస్తున్న ఇంట్లో వసతికి ఉంటారు. చూసారా చెట్లు ప్రాంగణము ఎంత బాగుందో. విజయవాడ నుంచి చల్లపల్లికి సుమారు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విజయవాడ నుండి బస్సులు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. చల్లపల్లి దగ్గరలో చూడదగ్గ ప్రాంతాలు మరెన్నో ఉన్నాయి. హంసల దీవి సాగర సంగమ ప్రదేశం కూడా ఈ చల్లపల్లి కోటకి దగ్గరలోనే ఉంటుంది.